హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ ఒక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే చిన్న కమ్మలు తీసుకోవడానికి వెళ్ళామండి షాప్కి. అయితే షాపింగ్ లాగైతే ఎక్కువ లేదు, కొద్దిగానే ఉంటుంది అనమాట. ఒక 1 మినిట్ వరకే ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. సో ఏంటంటే ఫస్ట్ లలితకు వచ్చామండి, అంటే అక్కడ ప్యూరిటీ ఎక్కువగా ఉంటుంది కదా, అందువల్ల అని చెప్పి వచ్చామన్నమాట. ఇంకా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే సో అక్కడ పాతది కొద్దిగా వెండి ఉందన్నమాట నా పట్టీలు, అవన్నీ కూడా వాటిని అన్నింటినీ వేసేసి గోల్డ్ తీసుకున్నామనే ఉద్దేశంతో వెళ్ళామన్నమాట. ఒక 2 డేస్ ఫేస్ అస్సలు బాగాలేదండి, ఇంకా లేని దానికి. అందువల్ల మా వారిని పట్టుపట్టి తీసుకెళ్ళానన్నమాట. సో ఆయన అడిగేసి వస్తూ ఉన్నాడు, వేసుకుంటారు ఆల్మోస్ట్, బట్ మా ఒక డౌట్తో వెళ్ళి అడిగారనమాట. సో ఇక్కడ గోల్డ్, సిల్వరు, డైమండ్ అన్నీ ఉంటాయి కాబట్టి ఒకసారి అడిగేసి వస్తే పోతుంది అనేసి వెళ్ళి అక్కడ సెక్యూరిటీని అడిగేసి వచ్చారనమాట. సో ఇంకా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాం. అంతగా రష్ ఏం లేదనమాట, కొద్దిగానే ఉన్నారు, ఎక్కువ జనం అయితే లేరండి. ఇంక ఫైనల్గా కూర్చున్నాము తీసుకోవడానికి. సో తర్వాత ఇక్కడ నేను కింద కూర్చున్నాం, అంటే ఆల్రెడీ సెలెక్ట్ చేసేసాం, మీకు వీడియోలో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తానండి. తీసుకునేసామన్నమాట ఇంకా బిల్ వేసుకోవడం కోసం. ఇంకా పెట్టి చూసాను, అంటే ఎలా ఉంటుంది లుక్ ఏంటి అని చెప్పి పెట్టుకొని చూసాను అనమాట. అందువల్లనే వాటిని అయితే తీసేసాను. మా గోల్డ్వి చాలా బరువుగా ఉన్నాయి, చెవులు చాలా నొప్పి అనిపిస్తూ ఉన్నాయి అనమాట. అంటే రెగ్యులర్గా పెట్టుకునే వాళ్ళకి అలవాటు ఉంటుందేమో కానీ ఎప్పుడో ఒకసారి అలా పెట్టుకుంటాం కదా, పెట్టుకుంటే చెవులు మొత్తం పుండ్లు అయిపోతూ ఉన్నాయండి. అందుకోసమే ఎక్కువగా పెట్టుకున్నాను అనమాట. ఒక 3-4 డేస్ అలానే ఉన్నాను. ఇంకా కంపల్సరీ కావాలని చెప్పి ఈరోజు వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. సో ఫైనల్గా తీసుకున్నాం, ఇంటికైతే వచ్చేస్తాం. మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలాంటి తీసుకున్నాను ఏంటి అనేది. సో నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఉన్నాయండి. ఇవి 2 గ్రామ్స్, 10 మిలీస్ అనమాట. డైలీ వేర్కి ఇంత ఉంటేనే బాగుంటాయండి. దానికి ఎక్కువగా పెట్టుకుంటే, అంటే పెద్దవాళ్ళు పెట్టుకుంటారు, బట్ నాకేంటంటే ఇంత ఉంటేనే ఓకే అని చెప్పి నేను అనుకుంటాను అనమాట. అంటే కొంచెం చిన్నగానే ఉండాలి అనుకుంటాను. సో ఇవైతే ఇలా ఉన్నాయి, డిజైన్గానే ఉన్నాయి. కింద ఏంటంటే శంకు టైప్స్లో ఉంటాయండి, ఆ శంకులాగా వచ్చి కింద ఎలాడుతూ ఉంటాయి అనమాట. ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నాకైతే నచ్చాయి. ఇంకొకటి ఏంటంటే అక్కడ 2 గ్రామ్స్లో అంటే ఒక 4-5 సెట్స్ ఉన్నాయి అంతే అండి, దానికి మించి అయితే లేవన్నమాట. ఎక్కువ వెయిట్లో ఉన్నాయి, ఇంకా అంత వెయిట్ వద్దు అని చెప్పి డైలీ వేర్ కాబట్టి కొద్దిగా చిన్నగా ఉండాలని నేను వీటిని ఎక్కువగా తీసుకున్నాను. ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా పెట్టుకుంటూ ఉన్నానన్నమాట. ఇది పెట్టుకున్న తర్వాత మళ్ళీ వంట చేయాలండి, వంట దగ్గరకు వెళ్ళాలన్నమాట. తొందరగానే వచ్చేసాం, 1 అవర్లోనే తీసుకొని వచ్చేసాం అనమాట. ఇంటికైతే ఎక్కువసేపు కూడా ఏమీ షాపింగ్ అంతే ఎక్కువసేపు కూడా మేము అక్కడ తీసుకోలేదు, ఉండలేదు, తొందరగానే వచ్చేసామన్నమాట. సో పెట్టుకోవడానికి కొద్దిగా కష్టంగానే ఉండే, ఎందుకంటే అవి కొంచెం చిన్నగా ఉన్నాయన్నమాట. వాటి వెనకాల ఉంటాయి కదా, అవి చిన్నగానే ఉన్నాయండి, మరీ ఎక్కువ పెద్దవైతే లేవు. ఇంతకుముందు ఉండేవి నావి కొద్దిగా పెద్దగా ఉన్నాయి, పెట్టుకోవడానికి బాగుండింది, అంటే కంఫర్ట్గా ఉండింది. బట్ ఏంటంటే ఇవి కొద్దిగా చిన్నగానే ఉన్నాయన్నమాట. సో మా వారిని కంపల్సరీ నాకు కానే కావాలని చెప్పి గొడవేసి మరీ తీసుకెళ్ళానండి. మనీ మొత్తం నాదే, బట్ మా వారు రావడానికి జంకుతూ ఉంటాడు, అంటే ఆ వర్క్ ఉంది, ఈ వర్క్ ఉంది, ఈ పని ఉంది, ఆ పని ఉంది అని అంటూ ఉంటాడనమాట. ఆయన ఇంకా తీసుకెళ్ళాను, ఫైనల్గా పెట్టుకున్నానండి. ఎలా ఉన్నాయనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చానండి. ఇక్కడ ఏంటంటే చపాతీలోకి ఏంటంటే కొద్దిగా మెంతాకు వేశాను, తర్వాత కొద్దిగా మునగాకు వేశానన్నమాట. సో మెంతాకు మునగాకు రెండు కూడా, అంటే మనం కొత్తిమీర ఎలా కట్ చేసుకుంటామో అలా సన్నగా తరిగేసి గోధుమ పిండి కొద్దిగా, మైదా పిండి కొద్దిగా, కొద్దిగా సాల్ట్, అంతే. మరీ సాల్ట్ ఎక్కువైనండి, సాల్ట్ కొద్దిగా తగ్గించి వేసి ఇదంతా కూడా కలిపేశానన్నమాట. ఇంకా మేము ముగ్గరమే కాబట్టి మాకు 2 అద్దాలు, ఇంకొక 1 మిగిలితే పప్పి తింటుందన్నమాట. సో ఇంకా ఫైనల్గా చపాతీ అయితే రుద్దుతూ ఉన్నాను, చాలా సాఫ్ట్గా వస్తాయండి. సో ఇవి ఆకుకూరలు చాలామంది ఇలా వేస్తే తినరు, అలా వేస్తే తినరు అనుకుంటారు, కానీ ఈ చపాతీలో కలిపేస్తే మాత్రం బాగా తింటారనమాట. అలాగ చేస్తే నాని అస్సలు తినడండి, అస్సలు తినడానికి జంకుతూ ఉంటాడు.
కానీ ఇలా చేస్తే మాత్రం బాగా తింటాడనమాట చపాతీలు. ఒక్కొక్కసారి సైడ్ పెడతాడనమాట, చిన్నగా ఉండిందనుకోండి ఆ కూర, అప్పుడు తీసి సైడ్లో పెట్టేస్తాడు. అందువల్ల నేనేం చేశానంటే మరీ సన్నగా తరిగేసాను, అస్సలు తెలియకుండా తరిగేసాను అనమాట. ఇంకా తరిగేసి మొత్తం వేసేసి ఇంకా రుద్దుతూ ఉన్నాను. సో ఒకటి తీసుకోవాలండి చపాతీ రుద్దడానికి, ఇది మరీ చిన్నగా ఉంది. పెద్ద పెద్ద చపాతీ చేయాలంటే కష్టంగానే ఉంటుందన్నమాట. సో ఆన్లైన్లో ఈసారి ఒకటి తీసుకోవాలి. ఫైనల్గా రెండో చపాతీ కూడా రుద్దేసాను. నేను ఏం చేస్తానంటే అన్నీ ఒకసారిగా చపాతీ రుద్ది రుద్ది పక్కన పెట్టుకుంటానండి. ఇలా పెట్టుకున్నాను అనమాట ఏదైనా క్లాత్ పైన. తర్వాత ఏంటంటే అన్నీ తీసుకెళ్ళి ఫాస్ట్గా కాలుస్తూ తినేస్తామన్నమాట. ఇంక మా వారికి అలాగే సపరేట్గా పెట్టేస్తాను, ఆయన వచ్చినప్పుడు మళ్ళీ వాటిని వేడి చేసి అంటే కాల్చి ఇస్తానన్నమాట. అప్పటికప్పుడు ఒకటి రుద్ది ఒకొక్కటి చేయడం అదే నా వల్ల కాదనమాట, ఇలా చేస్తాను. చూసారు ఎలా ఉన్నాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండ్ హెల్తీగా కూడా అనమాట. టేస్ట్ ఉంటుంది, హెల్తీగాను ఉంటుంది అనమాట. సో మెంతాకు మునగాకు రెండు ఏ ఉంటే అవి వేసేస్తానండి. తోటాకు కానీ, తర్వాత చుక్కాకు అంటారు చూసారా, అవి కానీ, పాలాకు కానీ, ఇవన్నీ ఏ ఆకుకూరలు ఉన్నా అవి వేసేస్తానమాట. సో తర్వాత ఇక్కడ ఏంటంటే గ్రీన్ పెసర్లుతో మసాలా కర్రీ చేస్తూ ఉన్నానండి. గ్రీన్ పెసర్ దాల్ చేస్తారు యాక్చువల్గా అయితే చపాతీకి అలాంటి వాటికి, బట్ నేనేంటంటే గ్రీన్ పెసర్తో మసాలా కర్రీ చేస్తూ ఉన్నాను. భలే టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. నాకు ఇంతకు ముందు రాదు, మా అమ్మ చెప్పింది అనమాట ఎలా చేయాలి అంటే. అనేది ఇవి ఆల్రెడీ ఉడికించుకున్నాను కుక్కర్లో ముందే, నేను నానబెట్టానండి మార్నింగే. మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ అప్పుడు ఇలా చేస్తూ ఉన్నానమాట. సో గ్రీన్ పెసర్లు కూడా బాడీకి చాలా కూల్ చేస్తాయి కదా, సో ఇవి కూడా హెల్తీ ఫుడ్ అనమాట. సో ఇంకా మొత్తం కూడా కలుపుతూ ఉన్నాను. ఆల్రెడీ ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక రెండు, తర్వాత వచ్చేసి కొద్దిగా కారం, టమోటా ఇవన్నీ కూడా వేసాను. ఇటు సైడు ఇది వచ్చేసి మేతి చూర అండి, ఇది వేస్తే కనుక టేస్ట్ భలే ఉంటుంది. వేస్తూ ఉన్నాను. ఇందులో కొబ్బరి కూడా వేస్తానండి నేనైతే, కొద్దిగా కొబ్బరి కూడా వేస్తానన్నమాట మిక్సీ పట్టి. సో సోంపు ఉంటుంది చూసారా, సోంపు, తర్వాత అల్లం వెల్లుల్లి, కొబ్బరి కొద్దిగా, ఈ మూడు మిక్సీ పట్టి వేస్తానన్నమాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. సో మా నాని కూడా బాగా తిన్నాడు, ఎప్పుడు చపాతి ఎక్కువ తిన్నాడు అలాంటిది ఈరోజు కర్రీ బాగుందని బాగా తిన్నాడు అనమాట. నేను ఫస్ట్లో రెండు వైపులా కాల్స్తాను, ఎందుకంటే ఇంకా ఆకుకూర వేసాం కదా, సో అది మొత్తం కూడా బాగా ఉడకాలనే ఉద్దేశంతో రెండు వైపులా కాల్చి మళ్ళీ ఆయిల్ అనేది లైట్గా వేస్తాను. నానికి అయితే కొద్దిగా ఎక్కువ వేస్తానండి, మాకైతే లైట్గా వేసుకుంటాం ఎందుకంటే బాబు కొంచెం లావు కావాలనే ఉద్దేశంతో ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేస్తూ ఉంటాను. సో మాకైతే లైట్గా అలా వేసుకుంటామన్నమాట. ఇంకా ఫైనల్గా చపాతీ అయితే నానికి చేసేసాను. సో ఇంకా కర్రీ అయితే వేస్తూ ఉన్నాను. ఒక చేతిలో ఫోన్ పెట్టుకొని ఇంకొక చేతిలో చేస్తూ ఉన్నానండి, అందుకే కొద్ది కొద్దిగా అంటే ఇటు అటు జరుగుతూ ఉంటుంది, ఏమనుకోవద్దండి దయచేసి. సో ఇంకా ఫైనల్గా చపాతీ విత్ గ్రీన్ పెసర్లు కర్రీ అన్నమాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి అండ్ హెల్తీ ఫుడ్ కూడా అన్నమాట. డైట్ అయితే ఇదే అన్నమాట, రైస్ తినడం తక్కువ, చపాతీ ఇవే తినడం ఎక్కువ అనమాట. దోశ ఇడ్లీ కూడా ఎక్కువగా తినమండి నైట్ టైంలో అయితే. ఇంకా ఎక్కువగా ఆకుకూరలు ఏదో ఒకటి అలా తినేస్తూ ఉంటామన్నమాట. ఇంకా ఇక్కడ ఇంకొకటి వేస్తూ ఉన్నాను. బాబు ఈరోజు ఎందుకో 2 అడిగాడు అనమాట, బట్ తినడు, అడుగుతాడంతే అనమాట. ఒకటి తినేసరికి ఎక్కువైపోతూ ఉంటుంది నానికైతే. సో చపాతీ చేయడానికి సపరేట్గా కడాయి అవి పెట్టుకుంటానండి పెనం. నేను నార్మల్గా దోశ పెనంతో వేయనన్నమాట, సపరేట్గా చపాతీగా పెట్టుకుంటాను. సో ఫ్రెండ్స్ ఇక టేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి, ఇలా పించుతుంటే విరిగిపోతున్నాయి చూసారా, అంత స్మూత్గా ఉంది. సో మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటూ ఉన్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.